నమస్తే తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరూ ఇక మేము అంతా అద్భుతం చేసినాం ఏ ఒక్కరు కూడా కోపంగా లేరు ఏ ఒక్కరు కూడా బాధతో లేరు ఏ ఒక్కరు ఇబ్బందితో లేరు మొత్తం తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది ఇక మాకు మూడోసారి ఓటేయండి అని చెప్తా ఉన్నారు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు కామారెడ్డిలో ఉన్న ప్రజలకు ఏం చెప్తున్నారంటే గజ్వేల్ తరహా గజ్వేల్ తరహా అంటే గజ్వేల్లో ఏ రకమైన డెవలప్మెంట్ చేసినామో ఆ డెవలప్మెంట్ని కామారెడ్డి ప్రజలకు కూడా చూపిస్తామని అంటున్నారు మరి గజ్వేల్లో ఏం అభివృద్ధి చేసిండు ఇక్కడున్న ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కదా సో అందుకోసమే నేను మీకు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పడానికి గజ్వేల్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన నేను జస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మనం ఎర్రవల్లి గ్రామ పరిధిలో కర్కపట్ల అన్న విలేజ్ దగ్గర ఉన్నాం చాలామంది ఇక్కడ ఉపాధి హామీ పని చేస్తూ ఉన్నారు చాలామంది లేడీస్ వీళ్ళంతా నేను ఇక్కడ కొంచెం ఎర్ర దగ్గరనే కదా ఈ నుంచి ఈ పక్కనే గట్టిగా కూతేస్తే కేసీఆర్ ఆన్ లేచి కూర్చుంటాడు సో వీళ్ళు మహిళలు పాపం చాలామంది నేను అడిగిన ఏం చేస్తున్నారమ్మా ఎట్లా ఉంది పని అంటే వాళ్ళ బాధ మామూలు బాధ కాదు ఇది ఎక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని వెళ్లిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కసారి వాళ్ళ బాధ ఏందో తెలుసుకుందాం పేరమ్మా బాధ ఏంది నా కొడుకు చచ్చిపోయిండు చిన్న చిన్న గాలి గా పట్ట అని పాస్ పాస్బుక్ రాలేదు తిరుగుతా పాస్ బుక్ ఇస్తలేరా ఇస్తలేడు నీకు రైతు బంధు ఏం రావు ఏం రావు నా కొడుకు చచ్చిపోయినా కానీ ఒక్క పైసా రాలే

నా పేరు పెద్దమ్మ ఏ ఒక్క పైసా కూడా ఇస్తలేరు పని చేయబట్టి ఎక్కడ పోతున్నాయో ఏమో ఒక్క పైసా మా నాకు తింటికి తిందామంటే తిండి లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి నియోజకవర్గం కదమ్మా ఇది ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది పింఛింది ఏం లేదు ఇప్పుడు మీకు బీసీ బంధు లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏది ఇల్లు లేదు ఇల్లు ఫ్రిడ్జ్ లేదు లేదు మాకు ఇల్లు గుడిసే కట్టిందో ఇప్పుడు గృహలక్ష్మి అంటుండగా జాగా ఉంటే మీకు మూడు లక్షలు ఇస్తా లేదు ఏం లేదు ఇల్లు అడిగే ఉంది ఏం లేదు ఇప్పుడు మూడు నెలల నుంచి పైసలు రాకపోతే ఉపాధి ఏం తింటున్నామో ఏమో బాగుంది మేమేమే పింఛను వచ్చినప్పుడు పింఛను వచ్చినప్పుడు బియ్యం తెచ్చుకుంటున్నాం ఏదో కాసుకొని తాగుతున్నాం రెండు వేలు ఏం సరిపోతాయి ఇక సరిపోయిన కాడికి రోగం వస్తే ఎట్లా సావాలి అంతే మోకాలు నొప్పులు బియ్యం అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అన్ని ఉన్నాయి కానీ ఇక కాళ్ళు రాకంగా వస్తున్నాము పోవాలి చేసుకోవాలి తినాలి మరి ఎట్లా మళ్ళా మళ్ళా గెలిపిద్దామా ఆ గెలిపిస్తారో ఏం చేస్తారో అందరితోటి లెక్క ఊరితో లెక్క ఏం ఎట్లా అంటే ఏం చేస్తాం మళ్ళీ ఓటేసి మళ్ళా గదే రెండు వేలతోని మళ్ళీ మళ్ళీ బతుకుదాం ఏం చచ్చిపోదాం అంతే అంతే ఇక ఏం లేదు మాకేం రాలేదు సారు ఇల్లు కవర్ కప్పుకొని ఉన్నాకొని మరి ఏం చెయ్యాలి అయితే కవర్ కప్పుకొని ఉన్నా అది ఉరుస్తుంది కూల్తాది మీద ఆ సార్ ఇల్లు ఇస్తే ఇల్లు ఇస్తా అన్నాడు ఇల్లు ఇయ్యలే ఏం లేదు మా ఊరు మీద ఏమో మా అదుగులకు అది మాలలకు వచ్చినాయి దళిత బంధు మాకైతే రాలేదు మాకు ఎవరికి రాలేదు అంతేనా మాకైతే ఏం రాలేదు సార్ నీ కాలు మొత్తాను మాకేం రాలేదు బీసీలకు లక్ష రూపాయలు ఇవ్వలే సార్ ఇవ్వలే ఇల్లు జాగా ఉంటే మూడు లక్షలు అంటుండే అంటుండగా ఉన్నది అదే జాగా అడుగు గూల కొట్టి కట్టొచ్చు కానీ ఇస్తలేడు రాంది ఏం చేయాలి మూడు మూడు నెలలు ఉగాది నుంచి రావాలి చేస్తున్నాము లెక్కలు పెడుతున్నాం సారు చేసు మా వంతు ఒక్క రూపాయి వస్తలేదు వస్తలేదు మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ ఉన్నాడు కదా గట్టి ఉన్నాడు మా ఈ కరకపట్ట మూడు ఊరు అడ్డం తిరిగి ఆపుదాం అంటే ఆపనియరు అదే ఆపరకుండా ఆపుతాడు ఆపనియాడు దంచుకొని పోలీసులు నూపుతానే ఉండరుతారు వద్దు మరి ఇట్లా ఏం చేద్దాం చేస్తాము మాకు మంచిగా నడిపిస్తే అన్నీ వేస్తాం ఇది ఏడు క్షేమాలి ఆ పింఛిని ఒకటి ఇస్తున్నా బింఛిని బియ్య పిత్తులు ఆరు కిలో కిలో ఆరు కిలో పదమూడు పద్నాలుగు ఇస్తున్నారట అది ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు ఇస్తున్నాట ముప్పై ఐదు మేము పిచ్చకుంట్లలో సార్ మాకు ఏం లేదు అడక తింటోళ్ళం వాళ్ళం ఇక ఇంకా ఘోరం మాది ఆ ఏంఘోరం మాది పిచ్చకుంట్లలో మాకు ఏం లేదు ఇల్లు పెంకలి ఇల్లు ఉంది అంత కూలిపోతుంది అంత కూలిపోతుంది పదిహేను రాలేదు రూపాయి రాలేదు మాకేం రాలేదు మాకు ఎన్నడలే మాకు ఎన్నడలే సార్ మాకు రూపాయి ఎరకలే మాకు ఇల్లు ఎరకలే ఒక్క రాసిండ్రు నా మూడు చచ్చిపోయినాక మూడేళ్ళకు వచ్చింది ఆ పెంచి కూడా మూడేళ్ళకు భర్త చచ్చిపోయినాక మూడేళ్ళకి వచ్చింది అమ్మా ఇక రెండు వేలు ఏం సరిపోతాయి మూడు వేలు వస్తాయి అంటారు మూడు వేలు లేవు నాలుగు వేలు అంటారు కుంటే వాళ్ళకి నాలుగు వేలు అట మంచిగా మంచిగున్న వాళ్ళకి మూడు వేలు అట మరి అవి వస్తాయో రావట్లు వస్తున్నాయి రెండు నెలలు అయితే ఓట్లు వేయాలి మనం మరి మేము మాకు మనము ఇల్లు ఉండబోతే ఇల్లు లేదు ఇంకేం కట్టిస్తాడా మా రెండు నెలలు ఎలక్షన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఏం కట్టి అంతే అయిపోతాయి కట్టిస్తా అన్నాడు మాకు కట్టించు లేదు మాకు ఇంత ఏదన్నా పేదోళ్లకు ఇప్పుడు ఒక్క ఒక్క పేదోళ్ళకు కొట్టాల కాడ మంచుకో గుట్ట చూపించినట్టు సర్పంచ్ ఏం లేని మరి మా ఊళ్ళు ఏం లేని ఏది లేదు ఏది లేదు మా ఊళ్ళే గతి లేని వాళ్ళకు గిట్ల పేదస్తులకి ఏది లేదు ఇంత ఘోరంగా చూస్తున్నాడు కదా మనల్ని మరి మరి మనం ఎందుకు మళ్ళీ ఆలోచించాలి ఇక అంటే ఒకలా ఆలోచిస్తే బాగుంటుందా సార్ అందరు ఆలోచించాలి నీ దగ్గరికి ఓటు వేసినప్పుడు వచ్చి నీ దగ్గర పక్కన నిలబడతారు రారు కానీ మేము అంటాం మాకేం చూపిస్తావో చూపించాకనే వేస్తామంటాం మాకు ముప్పై ఐదు కిల్ల బియ్యం కావాలి మాకు ఇల్లు కావాలి ఇల్లు లేదు ఇల్లు పోతుంది నా మోడు చచ్చిపోయిండు నా కొడుకులు కూర్చు ఎమ్మెల్యే ఈడ పోటీ చేసడం కామారెడ్డిలో వేరే దగ్గర కూడా పోటీ చేస్తాడు చేస్తాడు అంతటా చేస్తాడు అంతా చేస్తాడు మమ్మల్ని చేస్తాడు మమ్మల్ని ముంచుతాడు మా మాదే తింటాడు మమ్మల్నే కొడతాడు అంతే అవుతుంది పేరు ఏది

మాకు అందరు కొంతమందికి ముప్పై ఐదు కిలోలు చేసిండ్రు మాకు అవి ఆరు కిలోలు ఎనిది నాలుగు దినాలు మాకు బావి లేదు బంధం లేదు యోసం లేదు ఏరు లేదు ఉన్నది ఆయనతో గుంజుకుండ్రు లావాణా పట్ట మాది పట్ట భూమి కూడా కాదు లావాణా పట్ట అయితే ఆయన గుంజుకుని కూలి చేసుకోండి ఇప్పుడు పదిహేను ఏళ్ళకి వస్తుంది పదిహేను ఏళ్ళకి వస్తుంది అవి రాగానే మంచిగా రెండు వేలు రెండు వేలున్నర వస్తే ఇండ్లు కట్టుకుంటారు జాగ్ అనుకొని మాకు జాగలేదు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి నియోజకవర్గం మీది ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నారు వేరే దగ్గర ఉన్నా సరే మాకు రాలేదని అనుకోవచ్చు మరి మీకు కేసీఆర్ దగ్గరనే ఉంటుంది కదా బడ్జెట్ అంతా జరా ఒక్కొక్కరు మా గారు ఉంటే బుర్రను పోతాడు బర్రె వస్తాడు ఆపుదామంటే ఆయన ఆగడు ఆగడు బర్రను ఉడితేనే ఉంటాడు బర్రను ఉడికితనే ఉంటాడు ఈ ఊరికి ఏం మరవాత ఉన్నోడెవరు లేనోడెవరు లేనివాడెవరు జాగున్నది ఏంది భూమి ఉన్నది ఏంది భూమి లేని వాళ్ళు ఎవరు జాగలేని వాళ్ళు ఎవరు అని ఈమె రస లేదు లేదు ఇక జాగలేని వాళ్ళకు ఏమన్నా ఆదరు చేయాలి ఇల్లు లేనలోకింత ఇల్లు కట్టి అంటే నాకు నా కొడుకులు ఆడ జాగ పోతే మంచిగా రెండు లక్షలు వేస్తే మంచిగా రెండు రూమ్లు వేసుకుంటారు మళ్ళీ వేద్దామా కార్కే కార్కే వేస్తారు లోకల్కే వేస్తారు అది ఆ రోజు నువ్వు వచ్చి పూజ భయం అవుతుందా భయపెడతారు మనల్ని ఏం భయం మాకు భయం సారు నేను ఏడైనా సాగుగా మాట్లాడతాను నేను సాపుగా మాట్లాడతాను ఈ రెక్కలతో చేసుకొని తింటే ఎంతగానం అవుతుంది మాకు యోసం ఉన్న వాళ్ళకు అంతే యోసం లేని వాళ్ళకు అంతేనంటే యాడికే బతాము ఏసం లేని వాళ్ళు ఆడికే బందలేదా నీకు ఏం లేదు లేదా ఈ రెక్కలు భగవంతుడు ఇచ్చిన రెక్కలు సాపు ఉంటేనే ఈ కష్టం

ఈయన మమ్మల్ని ఇంత జాగేస్తే ఇల్లు కట్టుకున్నా రేకులు ఇల్లు రేకులు ఇల్లు కట్టుకున్నా పద్దెనిమిది కిలోల బియ్యం వస్తాయి నాకు పద్దెనిమిది కిలోల బియ్యం వస్తాయి జాగబం ఏం లేదు మాకు ఏం లేదు ఇక పింఛను రెండు వేలు రాసిండు సార్ ఉపాధి పని చేస్తా మరి రెండు వేలు పింఛన్ రాసిండు నాకు అంతే పని ఇప్పుడు మీరు కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నారు మీకు ఎందుకు అన్ని వస్తలేవుసినా ఇలా రాజులైపోయారు కాదు 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 రాజులు మహారాణులు పోయి కామారెడ్డిలో పోటీ అది రేకులు రాళ్ళు విక్పించుకొని రెండు రూమ్లు వేసుకున్నా అది కూడా రేకులు ఆరుతుంది మీ ఏం మారలేదు గానీ ఇప్పుడు నా బిడ్డ పద్దెనిమిది ఏళ్ళు నా పెట్టి ఈ వచ్చి ఉన్నా మూడు రోజుల మూడు నెలల పిల్ల మూడు రోజుల గుడ్డు ఇక వచ్చి ఈయన ఉన్నాయి ఇంకో ఆమె చేసుకుంటూ మా ఆయన ఉన్నా ఉన్నాడు నా మొగడు ఉన్నాడు కానీ ఆయన చేతగా కుట్టయింది మనిషి జరాగ్ రెండు రెండు ఏడటే ఇస్తారట మీకు ఆయనకే రావాలే సారు సార్ మొగడు ఉన్నాడు నాకు లేవు నేను ఎందుకంటే ఆయనకు వస్తలేదు సార్ ఎందుకు అప్లై చేస్తా ఎందుకు వస్తారా చేసుకున్నాం గానీ వస్తలేదు మీరు గౌడ్స్ మొత్తం మీరు అంతా మీ జీవితాలే అంటుండే కేసీఆర్ వేరే దగ్గర పోయి పోటీ చేస్తుండే చూసి చేపిస్తేనేమో మంచిగా ఉంటది చూడండి ఉన్నారు చెడ్డగా ఉన్నారు అని చెప్తే వచ్చి చూడాలి ఫామ్ హౌస్ చూసామీ వస్తలేరు కదా సార్ వాళ్ళు వస్తలేదు నాకు వస్తుంది ఎవరు న్యాయం చూపిస్తే ఇంకెవరన్నారా ఇంకెవరున్నారా మాట్లాడుతున్నా ఎవరు బ్రదర్ మీది గజ్వాలేనా ఏం పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ మరి ఇక్కడ పోటీ చేస్తుంటుండే కదా కామారెడ్డిలో ఈడ మొత్తం అద్భుతంగా చేస్తున్నాటుగా ఈడ ఏమైందన్నా ఈడ ఏం కాలేదు ఇదేం కాలేదు కాబట్టే కదా ప్రజలందరూ అంత వ్యతిరేకమే ఉంది కేసీఆర్ పైకి అంతా ఈడ లేదు మాది పక్కన ములుగు మండలే పైన మొత్తం ఏమైందంటే వర్క్ ఏముందంటే రోడ్స్ ఒకటి ఆయన మొత్తం ఆయన ఓడడానికి వేసుకున్న రోడ్స్ అంతే ఇవి ఆ ఈ రోడ్స్ తప్ప ఇక్కడ వర్క్ ఏం లేదు పబ్లిక్ లో పక్కా వ్యతిరేకం ఉంది ఆయన పైన బాగా డు బాత్రూం బిల్లు ఇస్తున్నాడు ఏది మేము గ్రూప్ లో తెచ్చుకొని ఐదు లక్షలు తెచ్చుకొని గ్రూప్ లో కడుతున్నా ఇప్పుడు తెచ్చుకొని నేను రేకులు ఇల్లు కట్టుకున్నా ఏమిచ్చుండు ఇల్లు ఇస్తున్నాడు ఇల్లు ఇవ్వలే ఏది వేయలే మేము రూపాయి తీసుకొని కూడా ఓటే ఓటుకు కొనుక్కున్నట్టు ఇల్లువని కూడా రూపాయి పైసా తీసుకోలే నేను కాదు మాకు కూడా కూడా రూపాయి ఇల్లు సో ఇది కేసీఆర్ పరిస్థితి గజ్వేల్లో ప్రజలు 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 ఆలోచించాలి సో వాళ్ళు ఎంతసేపు అయినా మాట్లాడేటట్టు కనిపిస్తున్నారు

సో ఇది ఇది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆ మహిళల బాధ దయచేసి ప్రజలంతా ఆలోచించాలే గజ్వేల్ తరహా అభివృద్ధి కామారెడ్డిలో అన్నాడు కదా కేసీఆర్ ఈయన చేసిన అభివృద్ధికి మహిళల బాధకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ మోహిని దీంతో రఘు మన తొలి వెలుగు